మార్పులు అవసరమా అనేది మనం ఆలోచించాలి. ఇక ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, నిన్న సరే ఆ రైలుకి వెళ్తానుకున్నాడు, అది ఇప్పుడు ఈ కథనం ద్వారా గ్రేట్ ఆంధ్ర ద్వారా అర్థమైపోయింది. అంతేకాకుండా నిన్న నా ఇంటి దగ్గర ఇంటెలిజెన్స్ వాళ్ళ కథనాలు ఎలా ఉన్నాయంటే, నా ఇంటి దగ్గర తచ్చాడుతామంటే పట్టుకున్నారండి. పట్టుకుంటే వాడు ఐడి కార్డు చూపెట్టలేదట. నేను అప్పుడు జస్ట్ బయటకు వచ్చే ముందు అతను మొహం చూసా దొంగలో ఉన్నాడని చెప్పి అనుకున్నాను, నేను వచ్చేసా. వాళ్ళు ఐడి కార్డు లేదు, టచ్ ఆడుతామంటే ఎవడైనా దొంగోడైనా అనుకుంటారు. మీడియా వాళ్ళు కూడా మాట్లాడారట, మీడియా వాళ్ళు మాట్లాడితే నా దగ్గర ఐడియా కార్డు లేదు, ఈ ఐడి కార్డు లేదని మీడియా కూడా అతనే చెప్పాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఐడి కార్డు ఇస్తే వాళ్ళు తీసేసుకున్నారు, దాన్ని మాయం చేశారు, నా ఉంగరం కొట్టారు అని చెప్పి ఇతను అక్కడ చెప్పాడంట. ఐఎమ్ ఓపెన్లీ కంప్లైనింగ్ కమిషనర్ స్టిఫాన్ రవీంద్ర ఐపీఎస్, మా జగన్మోహన్ రెడ్డి మనిషి కడపలో పనిచేశాడు, తెచ్చుకోవాలని చాలా ట్రై చేశాడు, పాపం మరి అప్పుడు మరి ఎందుకనో బీజేపీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాల, కేంద్ర ప్రభుత్వం రాలేకపోయాడు. తెలంగాణలో సరే ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఉన్న సన్నిహిత సంబంధాల్లో ఒక మంచి కమిషన్ రేట్ ఇచ్చారు. ఇప్పుడు నిన్న ఆ ఎవడైతే కానిస్టేబుల్ అతను మరి మా వాళ్ళు తీసుకొచ్చారనుకోండి, నిజంగా పోలీసు అయితే వాళ్ళ ఆంధ్ర పోలీసు వాళ్ళు వచ్చి తీసుకెళ్ళాలి కదా. వాళ్ళ ఆంధ్ర పోలీసు అని ఏ పోలీసు ఇప్పటిదాకా క్లెయిమ్ చేయలేదు, కానీ సాక్షి పేపర్ ఒకటి మటుకు రాశాడండి, అర పేజీ రాశాడు సాక్షుడు. ఇది అడ్వర్టైజ్మెంట్ పేజీ, ఈ లోపల కానిస్టేబుల్పై రఘురామ కుటుంబం దాడి అంట, కుటుంబం దాడి అంటే ఈ స్టిఫెన్ రవీంద్ర ఆ సిఐ తోటి మాట్లాడి వేస్తున్నారు ప్లాన్ ఏంటరా అంటే, అరే మీడియాకు చెప్పింది ఉందరా పిచ్చోళ్ళారా, ఐడి కార్డు నా దగ్గర లేదని వాళ్ళే చెప్పాడు కన్ఫెషన్ స్టేట్మెంట్. అక్కడికి వెళ్ళి మీరు ఆడతోటి ఏదో మాట్లాడించేసి దొంగ కేసులు పెడితే ఈ ఆంధ్ర పోలీసుల్లాగా చేతికి గాజులు తొడిగించుకుని కూర్చున్న వాడు ఎవరు లేడు. సిఆర్పిఎఫ్ మీద మీరు పెడితే పెట్టుకోండి, మీకు తెలంగాణకి కేంద్ర ప్రభుత్వానికి తగాదాలు ఉంటే పెట్టుకోండి సిఆర్పిఎఫ్ మీద, ఏమవుతుంది? ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఏ లెటర్, ఏమండి కేసీఆర్ గారికి లెటర్ రాస్తున్నా, అప్పుడే డిక్టేట్ చేశా, ఇలాగ మీ స్టీఫెన్ రవీంద్ర అన్నాడు మా వాళ్ళు కుమ్మక్క అయినట్టుగా నాకు అనిపిస్తుంది, అండ్ ఐ విల్ రైట్ ఏ లెటర్ టు డిఓపిటీ ఆల్సో అగేన్స్ట్ దిస్ స్టీఫెన్ రవీంద్ర, దే ఆర్ ప్లేయింగ్ సమ్ పాలిటిక్స్. నేను సిఆర్పిఎఫ్ వాళ్ళు ఒక తచ్చాడుతున్న వ్యక్తిని తీసుకుని పోలీస్ స్టేషన్కి అప్పచెప్తే సిఆర్పిఎఫ్ వాళ్ళు ఉంగరం కొట్టేశారు, ఐడి కార్డులు కొట్టేశారు అని చెప్పి కేసు పెట్టారు. నా ఏదో మరి ఆ నెక్లెస్లో ఈ క్లెస్లో అయ్యో మరి వాడి దగ్గర ఏమున్నాయో, ఆడి చొత్తా అందరూ కొడిసీలో ఉన్నాడు ఆడు ఆడిది కొట్టేటువంటి. ఇలాగ కేసులు పెడితే అంటే జనం నమ్మాలా? అంటే ఇప్పటికే ఆంధ్రాకి తెలంగాణకి పైకి ఏదో నాకేదో 6,000 కోట్లు బాకీ ఇప్పించండి అని చెప్పి ఓ టీవీ నవ్వు లెటర్తో ఉంటాడు ఇప్పుడు మా సీఎం, ఆయన టీవీ నవ్వు తీసుకుంటూ ఉంటాడు, దానికేం జరగదనుకోండి. ఇలాగ ఏంట్రా ఈ కుమ్మక్కలు అని మరి పెద్దానికి తెలుసో లేదో కేసీఆర్ గారికి, ఇలాగ మీ స్టిఫెన్ రవీంద్ర ఈ పోలీస్ స్టేషన్లో ఇలాంటి పిచ్చి పిచ్చి ఆశాలు వేస్తున్నారు, ఇంటి దగ్గర తచ్చారుతున్నాడరా అంటే ఈడేమో రివర్స్ కేసు పెడతాడా? స్టిఫెన్ రవీంద్ర కమిషనర్ కింద ఉన్న దగ్గర వాళ్ళతో మాట్లాడుకుని ఇది ఐఎమ్ గోయింగ్ టు ఫైల్ ఏ కేసు ఇన్ ద కోర్ట్ ఆల్సో, వీళ్ళు ఎన్ని తుగ్గుల కేశాలు పిచ్చి ఆశాలు వేసినా కూడా. ఇంకొకటి ఏంటంటే నేను నిన్న చెప్పా మీకు అర్థం చేసుకుంటే మరి ఎందుకు తచ్చాడుతున్నాడో, మరి వాళ్ళు ఎవరో పోలీసులు రాలేదు, ఏదో కొత్త స్టోరీ తయారు చేయడానికి కాస్త టైం తీసుకుంటారంటే సాక్షిలో రాశాడు పాపం.